నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. వందనాలు బ్రదర్. వందనాలు విన్నా. మరి చక్కని కీర్తన పాడినందుకు. మరి ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉన్నాం. మన మధ్యలో ఉన్నటువంటి అన్నగారికి మరి సమయాన్ని అప్పచెప్దాం. చిరంజీవి అన్నగారికి కాకినాడ నుండి మన మధ్య ఉన్నారు, సమయాన్ని అప్పచెప్దాం. ప్రభునందు చేరు వచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నా వాయిస్ క్లియర్గా ఉందండి? బ్రదర్ ఓకే ఓకే బ్రదర్ ఓకే థ్యాంక్ యూ. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా మనం చేరు రావడానికి ప్రభు అనుగ్రహించిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మనము ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానాలు ప్రారంభించాము. ఇంత అవాంతరాన్ని బట్టి మీ మధ్యకు రాలేకపోయాను. మరలా మరొకసారి ఈ విధంగా మనం చేరువచ్చి దేవుని లేఖనాలు ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన భాగ్యం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎఫ్ఎస్సి పత్రిక 3:3 నేను చదువుతున్నాను. మన ధ్యానం నిమిత్తం మనకు సమయము 30 నిమిషాలు ఇవ్వబడింది కాబట్టి ఆ నిడివిలో ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. చూడండి, 3:3 చదువుతున్నాను. ఎట్లనగా, క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినందున సంగతిని గురించి మునుపు సంక్షేమంగా రాసిద్దని. క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినందునను సంగతిని గురించి మునుపు సంక్షేమముగా రాసి తిని. 5-6 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఆ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములుగా వాగ్దానంలో పాలువారునై ఉన్నారు అన్నది. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. ఈరోజు ఒక అంశాన్ని మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు అనేకమైన చాలా ఉన్నతమైన లోతైన అనుభవాలతో కూడిన పత్రికగా మనం ఉపోద్ఘాతంగా మనం ఆలోచించాం. చాలా సంగతులు ఉన్నాయి. ఆయన మహిమైశ్వర్యం యొక్క గొప్పతనము, ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయన మనకు అనుగ్రహించిన పుత్రులుగా స్వీకరించిన అడాప్షను, కొత్త నిబంధనలో విశ్వాసులు దేవుని పిల్లల అధికారం దేవుడు అనుగ్రహించాడు అని మనం గ్రంథంలో చూస్తాం. అది ఇక్కడ ఆయన క్రీస్తు యేసునందు మనల్ని కుమారులుగా స్వీకరించాడని 1 అధ్యాయంలో మనకు కనబడుతుంది. బైబిల్ అంతట్లో కూడా ఇద్దరు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. ఆదాము దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. లూకా సువార్త 3:3 మనం చూస్తాం. ఆదాము దేవుని కుమారుడు, ఆదాము తర్వాత దేవుని కుమారుడిగా పిలువబడిన వాడు ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. అది మార్క్ సువార్త 5:5 ఆ సేనా దయ్యం పట్టిన వాడు చెప్పాడు. చాలా సందర్భంలో ఈయన నా ప్రియ కుమారుడని పరలోకమున తండ్రే ప్రభు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. పాత నిబంధనలో మొట్టమొదటి వ్యక్తి అయిన ఆదాము దేవుని కుమారుడిగా పిలువబడగా,
తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. వీరిద్దరికి మధ్య చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా మంది శ్రేష్టమైన ఉన్నతమైన అనుభవాలు కలిగిన వారు ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ఆదాముని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే దేవుని కుమారులుగా ఆయన ప్రకటించాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేరుగా దేవుని యొద్ద నుంచి వచ్చిన వారు వీళ్ళిద్దరు, పాపము లేని వారు వీరిద్దరు, ప్రభు పోలికలో ప్రభు స్వారూప్యంలో సంపూర్ణంగా దేవుని యొక్క గుణలక్షణాలు వారిలో ఉట్టిపడేటట్లుగా మనకు కనబడతాయి. అందువలన ఇద్దరికి మరణం లేకుండా వారు పుట్టారు. అయితే ఆదాము అతిక్రమం చేసి మరణం తెచ్చుకున్నాడు. మన మరణాన్ని యేసు ప్రభు మీద ఆయన వేసుకుని ఆయన మరణించాడు. ఇంకా చాలా పోలికలు మనకు చూడొచ్చు, నేను అది అంశం కాదు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ తర్వాత ఆదాము ప్రభు యేసు క్రీస్తు తర్వాత కుమారులుగా అయ్యే అధికారం దేవుడు మనకిచ్చాడు. అది కొత్త నిబంధనలో ఇవ్వబడిన ఒక గొప్ప ఆశీర్వాదం. అందుకే ప్రభు యేసు క్రీస్తు వారు చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది ఎఫెసీ పత్రికలో, తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. మూడవ వచనంలో మనం చూస్తే తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక అన్న మాట మనం చూస్తున్నాం. పైన రెండవ వచనంలో ఏం రాయబడిందంటే, యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు అని రాయబడింది. యేసు క్రీస్తుకి తండ్రి, అదేవిధంగా ఆయన కుమారుడుగా మనం స్వీకరించబడిన కారణాన్ని బట్టి మనం కూడా ఆయనకు కుమారులుగా స్వీకరించబడ్డాం. ఇంకా దీన్ని బట్టి మన యొక్క ప్రివిలేజ్ ఎంత గొప్పదో బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. అయితే కొత్త నిబంధనలో దేవుడు అనేక మర్మాలు ఉంచాడు. ఎఫెసీ పత్రిక యొక్క మర్మము ఏమిటంటే, దేవుని సంఘము ఒక మర్మము. సంఘము అనేది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరము అని ఎఫెసీ పత్రిక అంతట్లో ఒక మర్మముగా ఆ మర్మము యొక్క విశేషత వివరించబడింది. కొలసీ పత్రికలో ఆ శరీరానికి శిరస్సు ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆ పత్రిక వివరించబడింది. అందుకే బైబిల్ స్టూడెంట్స్, దేవుని వాక్యము నేర్చుకోవాలనుకున్న వారు ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక రెండు కలిపి మనం చదవాలి, ధ్యానించాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. మర్మమై ఉన్న సంఘము ఆయన శరీరము ఇక్కడ ఎఫెసీ పత్రికలో వివరించబడితే, ఆ శరీరానికి శిరస్సు అనేది కొలసీ పత్రికలో మనం చూడగలం. ఎఫెసీ పత్రిక ఒక బలమైన పునాది వేయబడింది అన్నమాట. డాక్టర్నల్గా సిద్ధాంతపరంగా చాలా బలమైన పునాది ఎఫెసీ పత్రికలో పౌలు వేశాడు. పౌలు రాసిన పత్రికలన్నింటిలో కూడా ఎఫెసి పత్రిక విభజన చాలా స్పష్టంగా సులువుగా మనం విభజించవచ్చు. మొదటి మూడు అధ్యాయాల్లో పునాదిగా వేయబడిన సిద్ధాంతపరమైన సంగతులు మనకు రాయబడతాయి, అంశాలు ఇక్కడ రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ యొక్క ముద్ర అవ్వచ్చు, ఆయన కుమారులుగా మనం స్వీకరించబడే విషయం కావచ్చు, మన విమోచన కావచ్చు, మన పరిశుద్ధత కావచ్చు, మనకి ఆయన అనుగ్రహించిన స్వాస్యము కావచ్చు, ఆయన కృప కావచ్చు, ఇవన్నీ కూడా పునాదిగా దేవుడు మన కొరకు ఏమేమి చేశాడు అన్న సంగతులు ఉచితముగా ఆయన దయాపూర్వక సంకల్పం ప్రకారం ఆయనే మన పక్షాన చేసిన కార్యాలు మొదటి మూడు అధ్యాయాల్లో మనం చూస్తాం. మనం ఆయన ఆత్మ కలిగిన వారుగా రక్షణ స్వాస్యాన్ని అనుభవించే విశ్వాసులుగా ఏమేమి చేయాలి, కుటుంబంగా ఏం చేయాలి, సంఘంగా ఏం చేయాలి, సమాజంలో మనం ఏం చేయాలి, అపవాది పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలన్నది 4, 5, 6 వచ్చిన అధ్యాయంలో మనకు కనబడింది. సంఘముగా మనం ఎలాగో కట్టబడాలి, విశ్వాసులు పరిపూర్ణతలోకి ఎలా వెళ్ళాలి, సంఘ పెద్దలు, సేవకులు, సువార్తికులు, ప్రవక్తలు, అంశ 4 అధ్యాయంలో మనం చూస్తే సంఘం అనే శరీరానికి క్రీస్తు ప్రభువు ఆయన వరుడుగా ఉన్నాడు. సంఘ జీవితంలో విశ్వాసం ఎలాగా నిమగ్నమై ముందుకు వెళ్ళాలన్నది 5 అధ్యాయంలో చూస్తే, అపవాది తంత్రాలు మనం ఎలా ఎదిరించాలి, ఈ లోకంలో వాడి మీద మనము ఏ విధంగా పై చేయి సాధించడానికి ప్రభు అని యేసు క్రీస్తు వారు కల్వరి సిలువలో చేసిన బలియాగము మనకి ఎంత శక్తినిస్తుంది అనేది 6 అధ్యాయంలో మనం చూస్తాం. ఇలాగా ఈ పత్రికను మనము విభజించవచ్చు అన్నమాట. 3 అధ్యాయాలు మంచి పునాది అయితే 1-3 అధ్యాయాలు, 3 అధ్యాయాలు దాని మీద కట్టబడిన రమ్యమైన భవనం మనకు కనబడుతుంది. ప్రభు మన కొరకు చేసిన అద్భుతమైన కార్యాలు 3 అధ్యాయాలు 1-3 అధ్యాయాలు మనం చూస్తే, ప్రభు కొరకు మనం చేయవలసిన సంగతులు మిగతా 3 అధ్యాయాల్లో 4, 5, 6 అధ్యాయాలు మనం చూస్తాం. ఈ విధంగా ఈ పత్రికను మనము బ్రాడ్గా విభజించవచ్చు.
అయితే తర్వాత ప్రభు చిత్తమైతే క్లోజ్ డివిజన్ కూడా మనం చూడొచ్చు. అది ఈరోజు ఒక సంగతి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకొక 20 నిమిషాలు ఉంది, ఆ 20 నిమిషాలు ఈ సంగతి మీకు తీసుకొస్తాను. ఈ పత్రిక ఒక పిల్లర్ మీద కట్టబడింది. అదేంటంటే దేవుని మర్మమ్మయున్న సంఘము అనే అంశాన్ని ఈ పత్రిక చాలా స్పష్టంగా వివరించాడు. అందుకే 3వ అధ్యాయంలో మనం ఒక వచనం చదువుకున్నాం, ఏంటంటే 3:3 ఏం రాయబడిందంటే, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు బయలుపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేమముగా రాసింది. క్రీస్తు మర్మము దేవుని దర్శనం వల్ల నాకు ఇవ్వబడిందని పౌలు చెప్తున్నాడు. ఆ మర్మం ఏంటో కూడా చెప్పాడు, 6వ వచనంలో చెప్పాడు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన యేసు కృష్ణునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవులను వాగ్దానములో పాలువారునై ఉన్నారను అది ఏ అన్నాడు. ఆ మర్మం ఏంటో 6వ వచనంలో చెప్పాడు. ఆ మర్మమును గురించి దేవుడు కొత్త నిబంధనలో ఎంత స్పష్టంగా వివరించాడో ఈ రోజు మనం చూడాలనుకుంటున్నాను. దేవుడు తన మర్మాన్ని ఎలాగో మనకు తెలియచేస్తాడు. మర్మము అన్నదానికి అర్థము మనం ఆలోచిస్తే, ఒకప్పుడు దాచబడింది, తర్వాత రివీల్ చేయబడిందే మర్మం. ఒకప్పుడు మరుగుగా ఉన్నది, ఇప్పుడు బహిర్గతం చేయబడిందే మర్మం. పాత నిబంధనలో భక్తులు ఉన్నారు, శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వారు ఉన్నారు. మోషే కానివ్వండి, దానియేలు కానివ్వండి, లేకపోతే ఏలియా కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, దావీదు కానివ్వండి, చాలా ఉన్నతమైన భక్తి అనుభవాలు కలిగిన వారు. లోపాలు ఉన్నప్పటికీ, అనుభవాలు కలిగిన వారు చాలా మంది ఉన్నప్పటికీ, సంఘము అనే అంశము వారికి మరుగుగా ఉంది. సంఘములో ఒక యూదుడు, ఒక అన్యుడు సమానమైన వారసత్వం ఎలాగూ వారికి సంక్రమిస్తుందన్న సంగతి వారికి తెలియదు. యూదులు అన్యులు ఒక్క శరీరమందలి అవయవాలుగా, 6వ అధ్యాయంలో అదే మనం 6వ వచనం చూస్తాం. సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులు అన్నాడు. యూదులతో పాటు సమానమైన వారసత్వం, ఒక శరీరమందలి సాటి అవయవాలు, సమాన వారసత్వం, సాటి అవయవాలు, వాగ్దానంలో పాలువారై ఉన్నారన్న సంగతి. ఇక్కడ సాటి అవయవాలు, సమాన వారసత్వం, వాగ్దానంలో కూడా ఏక పాలి భాగస్థం మనకి ఇవ్వబడింది. అది యూదులు తట్టుకోలేని ఒక గంభీరమైన సంగతి. దేవుడు తన మర్మాన్ని ఎవరికి బయలుపరుస్తాడు? ఈరోజు ఈ మాటలు మనము జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు తన మర్మాన్ని ఎవరికి బయలుపరుస్తాడు? దేవుడు 3 రకాలుగా తన మర్మాలు బయలుపరిచే విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు తన గురించిన అనేకమైన సంగతులు ఎవరికి ఎప్పుడు తెలియచేయడు. అది ఒక పద్ధతి. దేవుని గురించిన చాలా లోతైన సంగతులు, ఉన్నతమైన సంగతులు, విలువైన సంగతులు నేటికి ఎవరికి ఆయన రివీల్ చేయలేదు, ప్రత్యక్షపరచలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే బైబిల్ గ్రంథాన్ని మనం తప్పుగా అవగాహన చేసుకుంటాం, లేకపోతే మనం దారి తప్పిపోయే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అన్నీ అర్థం చేసుకోగలను, నాకు అన్నీ తెలుస్తాయి, నేను అన్నీ గమనించగలను, నేను అన్ని విశదీకరించగలను అనుకుంటాం. కానీ మన జ్ఞానము పరిమితం కలిగినది. దేవుడు తన గురించిన అనేకమైన సంగతులు నేటికి ఎవరికి ఆయన తెలియచేయలేదు, తెలియచేయడు కూడా. కారణం ఏంటంటే, ఆయన ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వాధికారి, ఆయన సమస్తమును కలిగిన వాడు. యుగాల్లో తరాల్లో మరుగై అనేక సంగతులు ఉన్నాయి, ఆయన మరుగ్గానే ఉంచుతున్నాడు. ఎందుకంటే అవి చెప్పినా మనకు అర్థం కాదు. మన యొక్క జ్ఞాన పరిమితి, మన మెంటల్ క్యాలిబర్ అంతవరకే. అందుకే చూడండి, ద్వితీయోపదేశ ఖండంలో ఒక మాట దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశ ఖండం మన అందరికి తెలిసిన వచనమే. ఆయన ఒకసారి చూడండి, 29వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా ఆలోచించకపోతే దారి తప్పే అవకాశం ఉంటుంది. చాలా మంది కొన్ని సంగతులు వాళ్ళకి అర్థం కాక దైవ గ్రంథం తప్పనుకుని, దేవుడు తప్పనుకుని వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? 29:29 చెప్పాడు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ఎందుకు రహస్యములు దేవుడైన యెహోవాకు చెందునంటే, ఈ విశ్వంలో చాలా రహస్యాలు ఉన్నాయి. అన్ని మనకు తెలుసా? మన శరీరంలోనే మనకు తెలియని చాలా రహస్యమైన కాంపోనెంట్స్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా నేటికి చాలా సంగతులు తెలియవు. రహస్యములు చాలా దైవ గ్రంథంలో ఉన్నాయి, దేవుల్లో ఉన్నాయి, విశ్వంలో ఉన్నాయి, మనలో ఉన్నాయి, మన చుట్టుపక్కల కూడా ఉన్నాయి.
అయితే అవి దేవునికి చెందినవి అని చెప్పాడు. రహస్యములు దేవుడైన మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియును మన సంతతి వారివియును అగునని చెప్పాను. బయలుపరచబడినవి మనవి, ఏమి బయలుపరచబడినవో వాటి యందు మనము నిమగ్నం ఉంచాలి, మనసు లగ్నం చేయాలి. చాలా మంది ఎలాంటి కోడిగుడ్డు ఈకలు పీకుతారని ఒక సామెత ఉన్నట్టుగా తెలియని సంగతుల యందు వారు కసరత్తు చేస్తారు, ఉన్న సంగతులు అనుసరించలేరు. పరిశుద్ధంగా ఎలా జీవించాలి, ప్రభునామాన్ని ఎలా గణపరచాలి, లోకంలో దేవుని కొరకు ఎలా శ్రమ పడాలి, దేవుని మహిమను మనం ఎలాగో ఆయనకి చెల్లించాలి, సంఘంలో వినయ భావం కలిగి ఎలా జీవించాలి, కుటుంబంలో భార్యకు మంచి భర్తగా ఎలా జీవించాలి, దేవుని సమాధానం భార్యాభర్తలుగా అనుభవిస్తూ పిల్లలకు ఎలా మాదిరికరమైన జీవితం జీవించాలి, సంఘములో ఆత్మపూర్ణులుగా దేవుని ఎలా ఆరాధించాలి, విధేయులుగా ఎలా జీవించాలి, ప్రభుకి సాక్ష్యం ఎలా చెప్పాలి, ప్రభు సాక్షులకు ఎలాగా బయట మనం చలామణి అవ్వాలి, ఈ సంగతులన్నీ మనకు వివరించబడ్డాయి. కానీ తత్వంలో తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, వీళ్ళు ముగ్గురు ఎలా కలిసి ఉంటారు, ముగ్గురు కదా ముగ్గురు ఒకడే ఎలా ఉంటారు, ఇలాంటి కొన్ని జటిలమైన సంగతులు మనకు అర్థం కాని సంగతుల వైపు వెళ్ళేవారు, తార్కికంగా ఆలోచించేవారు, వాటినే లేకపోతే వంశావళిలను కానీ లేకపోతే రకరకాల వాటిని ఆలోచించి దేవునికి దైవ గ్రంథానికి దూరం అయిపోవాలి చాలా మంది నేను చూశాను. దేవుడు ఏమన్నాడు, చాలా రహస్యాలు ఉన్నాయి, అవి నాకు సంబంధించినవి, బయలుపరచబడినవి మీకు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, ఆత్మచేత శరీరక్రియలు చంపినట్లయితే మీరు జీవిస్తారు, మీరు పాపం విషయమై మృతులుగా ఉన్నారు, నీతి విషయమై సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి అని చెప్పాడు. ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించండి, దేని విషయమై చింతించకండి, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు ఏం అవసరం అవన్నీ నేను ఇస్తాను. ఇవన్నీ కూడా మనకు బయలుపరచబడ్డాయి, వాటిని అనుసరించడం మానేసి బయలుపరచబడిన వాటి యందు చాలా మంది వెళ్తున్నారు. అందుకని రహస్యములన్నీ నాయి, సంఘము రహస్యంగా ఉంది పాత నిబంధనలో, ఆ భక్తులకి బయలుపరచబడలేదు, కానీ కొత్త నిబంధనలు ఇవ్వబడింది. దేవుడు తన మర్మాన్ని ఎలా బయలుపరుస్తాడన్న సంగతి నేను తెలియజేస్తున్నాను. కొన్ని సంగతులు ఆయన ఎవ్వరికీ బయలుపరచడు. ఒకసారి త్రిత్వం అనే అంశాన్ని ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఎలాగ దీన్ని వివరించాలి, ఎలాగ దీన్ని చెప్పాలి అని ఒక బైబిల్ స్కాలర్ ఆలోచిస్తూ సముద్రం ఒడ్డుకి వెళ్ళాడంట. మీ అందరికి తెలిసిన ఉపమానం అయి ఉండొచ్చు. సముద్ర ఒడ్డుకి వెళ్తే అతను ఆలోచిస్తున్నాడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు దైవికమైన స్వభావంలోను సారంలోను లేకపోతే వారి యొక్క లక్షణాల్లోనూ అన్నింటిలో సమానులు, వారు ముగ్గురు దైవ స్వభావాలు కలిగిన వారుగా ఉన్నారు, తత్వంలోను సారంలోను పనిలోను వారు సమానులు, ఎలాగ వివరించాలని ఆలోచిస్తున్నప్పుడు ఆలోచిస్తుండే కుర్రాడు అక్కడ ఆ సముద్రం ఒడ్డున ఆడుకుంటున్నాడు. డిస్క్ లో చిన్న గుంట తీశాడు, ఆ గుంటలో దోస్తులతోటి ఆ సముద్రం నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నాడు. ఇరే ఏంట్రా చేస్తున్నావు అని అడిగితే ఆడు అన్నాడంట, ఆ నీళ్ళని ఈ గుంటలో పోయాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడంట. అప్పుడు ఈయనకు అర్థమైంది, దేవుని అనంత జ్ఞానము సముద్రం అంత గొప్పది, నా యొక్క మనసు లేదా నా జ్ఞానము ఒక ఆ కప్పు లేదా ఆ గుంట అంతది, నేను అదంతా తీసుకొచ్చి దీంట్లో పోయలేను, నాకు జ్ఞానం సరిపోదు అనుకున్నాడంట. మీరు ఆలోచించండి, మన ఇంట్లో ఉన్న కుక్కకి రెండు రెళ్ళు నాలుగు అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. కారణం ఏంటి? దాని యొక్క మెంటల్ కాలిబర్ అంతే, దాని సామర్థ్యం అంతే. ఇప్పుడు 4 సంవత్సరాలు బాలుడికి చెప్పండి, అర్థమవుతుంది. కొన్ని సంగతులు దేవునికి సంబంధించినవి ఎందుకు మనకు బయలుపరచబడలేదంటే, రేపొద్దున నిత్యత్వంలో మనం చేసే పని ఏంటో తెలుసండి. చాలా మంది అనుకుంటున్నారు దేవుని చూసిన తర్వాత ఒకసారి చూస్తే అయిపోద్దు కదని. ప్రతిరోజు ప్రతి దినము తండ్రి అయిన దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి అనేకమైన ఉన్నతమైన లోతైన సంగతులు మనకు అర్థమవుతుంటాయి. అందుకే దావీదు అన్నాడు, నా హృదయం ఒక దివ్యమైన సంగతితో ఉప్పొంగుచున్నది అన్నట్టుగా, దేవుని తనివి తీరా చూస్తూ హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఎల్లప్పుడూ ఆయన మహిమలతో నిండిపోతాం. ఇప్పుడు అవి మనకు అర్థం కావు, అన్నీ మనకు అర్థం కావు, కొన్ని మాత్రం మనకు అర్థం కావు. అందుకే దేవుడు తన మర్మమును ఎవ్వరికి ఎన్నడు కొన్ని ఇవ్వడు. ఇంకా దేవుని గురించి అనేక సంగతులు ఉన్నాయి, పాప స్వభావం కలిగిన మనము దాన్ని పూర్తిగా గ్రాస్ప్ చేయడం కష్టం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే కొన్ని సంగతులు లేఖనాలు అర్థం కానప్పుడు దాని విషయమే ప్రభు దగ్గర ప్రార్థించి దాన్ని కొంచెం ఆలోచిస్తూ, కానీ నాకు అర్థం కాకపోవచ్చు కానీ లేఖనం మాత్రం సత్యం అనే సత్యాన్ని మనం నమ్మాలి.
మరొక ఉదాహరణ చెప్పమంటారా? ఒక మీ అందరికి తెలిసి ఉండొచ్చు, ఒక ఆయన అన్నట్ట బైబిలంతా తప్పండి, చేప యోనాను మింగడం ఏంటి అన్నాడంట బక్సింగ్ గారి తోటి. నేను విన్నాను, బక్సింగ్ గారు అన్నారంట, ఏమండి బైబిల్లో యోనా చేపను మింగేసాడంటే యోనా తిమింగలను మింగేసాడని నమ్ముతాను, ఎందుకంటే దైవ గ్రంథము దేవుడు రాయించింది, నా జ్ఞానానికి అది అందకపోవచ్చు, అది ఎలా జరిగిద్దో నేను ఊహించలేకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, కానీ నేను నమ్ముతానని చెప్పాడండి. అందుకే బయలుపరచబడిన వాటి అందు మనము ఆసక్తి కలిగి వెంబడించగలిగితే, అనుసరించగలిగితే బయలుపరచవలసిన ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. రెండవ సంగతి, దేవుడు తన మర్మాలను కొంతకాలం దాచి కొంతమంది వ్యక్తులకు ఇస్తాడు. వాళ్ళు ఎవరో మనం చూడొచ్చు. దేవుడు మర్మం ఎవరికి ఇస్తాడు? బైబిల్లో మనం స్పష్టంగా రాయబడింది. ఒక వచనం మనం చదువుకుందాం, సామెతల కీర్తనలు 25:14 చూద్దాం. దేవుడు తన మర్మమును కొంతకాలము కొని దాస్తాడు, కొంతకాలం అయిన తర్వాత కొంతమంది వ్యక్తులకి ఇస్తారు. వాళ్ళు ఎవరో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 25 చూడండి, 14 కరెంట్ పోయిందండి బ్రదర్, నా వాయిస్ వినిపిస్తుంది కదా? కరెంట్ పోయింది, నేను వీడియో ఆఫ్ చేసి ఒక నిమిషం. బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది లేండి, చెప్పండి. ఇక్కడ నాకు బైబిల్ ఏం కనిపించట్లేదు, ఒక్క నిమిషం నేను ఒకసారి లైట్ తెచ్చుకుంటాను, సెల్ లైట్. ఒక్క నిమిషం బ్రదర్. సరే మనం కంటిన్యూ చేద్దామండి. దేవుడు, హలో సిస్టర్, సౌండ్ వస్తుందండి చూడండి, వినపడుతుంది. ఓకే ఓకే ఓకే. 25 సామెతల కీర్తన గ్రంథం 14 వచనం చదువుకుందాం. 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, భయభక్తులు గల వారికి తెలియని వారికి తెలియచేయను. ఫస్ట్ దేవుని మర్మములు, దేవుని యొక్క లోతైన సంగతులు ఒక వ్యక్తికి అర్థం కావాలి అని అంటే ఫియర్ ఆఫ్ ద గాడ్, దేవుని భయం అనేది మన జీవితాల్లో ప్రామినెంట్ గా ఉండాలి. దైవ భయము, దైవ భీతి లేనివాడు పాపానికి తెగబడతాడు. దైవ భయము కలిగిన వానికి దేవుని మనసు అర్థమవుతుంది, దేవుడు తన మనసును తెలియచేస్తాడు. అందుకే అన్నాడు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. పౌలు అంటున్నాడు, దేవదర్శనం వల్ల నాకు ఈ మర్మము అనుగ్రహించబడింది అని చెప్పాడు. అతని బంధంలో మరుగుగా ఉన్న తరాల్లో యుగాల్లో పూర్వమందున్న వారికి మరుగుగా ఉన్న ఈ మర్మాన్ని దేవుడు తన కృపా బాహుళ్యాన్ని బట్టి ఈయన అపొస్తలుని పౌలుకి బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అది సంఘము అనే అంశాన్ని మనం చూస్తాం తర్వాత. అయితే దేవుడు తన మర్మాన్ని ఎవరికి బయలుపరుస్తాడండి? ఆయన ఎందు భయభక్తులు గల వారికి బయలుపరిచేవాడుగా ఉన్నాడు. తర్వాత దానియేలు గ్రంథం 9:23 నేను చెప్పేస్తున్నాను, సమయం లేదు కాబట్టి. దానియేలు, నువ్వు బహుప్రియుడు కాబట్టి నువ్వు ప్రార్థించిన వెంటనే ఈ సంగతులు నీకు తెలియజేయాలని నేను నా దూతను పంపించనని దేవుడు చెప్పాడు. అవును, దేవునికి ప్రియులైన వారికి దేవుని గ్రంథంలో ఉన్న సారం అర్థమవుతుంది. దేవునికి ప్రియముగా ఉన్నవారికి, దేవునికి భయపడు వారికి. తర్వాత అమోసు గ్రంథం 3:7 నా సేవకులైన ప్రవక్తలకు తెలియకుండా నేను ఏమీ చేయనని దేవుడు చెప్పాడు. దేవుని సేవకులైన వారికి దేవుడు తన యొక్క మనసును తెలియజేసి ఈ మూడు సంగతులు ఆలోచించాలి. అందరికీ ఆయన తన మర్మాన్ని తెలియచేయడు, తన గూఢమైన సంగతులు తెలియచేయడు.
నీకు అటు పట్ల ఆసక్తి లేకపోతే, వాటిని వెంబడించడానికి కోరిక లేకపోతే, బోధించడానికి నువ్వు ఒకవేళ ప్రయాసపడుతున్నట్లయితే ఆ సంగతి నీకు అర్థం కావు. కానీ ఎవరికి అర్థమవుద్దంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆ మర్మము ఆయన తెలియచేసేవాడుగా ఉన్నాడు. దేవుని యందు దేవునికి ప్రియముగా ఉన్నవారికి దేవుడు తన మర్మాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. తర్వాత దేవుని సేవకులకు ఆయన సేవకత్వం లేదా సేవా మనస్సు, సేవా దృక్పథం, సేవా స్వభావం కలిగిన వ్యక్తులకు దేవుడు తన మర్మాన్ని తెలియజేసేటట్లుగా మనం చూస్తున్నాం. కనుక కొన్ని మర్మాలు పాత నిబంధనలో కూడా కొత్త నిబంధనలో కూడా దేవుడు ఎవరికి ఇవ్వలేదు. కొన్ని సంగతులను తనకు ప్రియులైన వారికి, తనకు భయపడి వారికి, తన సేవకులకు ఆయన దయచేసినట్టుగా ఉన్నాడు. అయితే కొత్త నిబంధనలో సంఘము అనే అంశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సంఘము అనే శరీరం, సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది, మనం ఆయనకు శరీరమై ఉన్నాము, ఆయన మనకు శిరస్సై ఉన్నాడని ఈ మర్మాన్ని పౌలు దేవదర్శనం ద్వారా పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు ఈ మాట తెలియచేశాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు ఈ మాట తెలియచేశాడు. లైట్ ఉంటే చదవండి బ్రదర్, కొంచెం నాకు ఇక్కడ కరెంటు పోయి కనిపించట్లేదు. 13వ అధ్యాయం 11వచనం. పరలోక రాజ్య మర్మములు. ఓకే, పరలోక రాజ్య మర్మములు ఎదుగుట మీకు అనుగ్రహించబడి వారికి అనుగ్రహింపబడలేదు. ప్రభు యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతూ పరలోక రాజ్యమును గురించిన మర్మములు మీకు అనుగ్రహించబడ్డాయి. కరెక్ట్ వచ్చింది బ్రదర్, థ్యాంక్ యూ. పరలోక రాజ్యమును గురించిన మర్మములు మీకు అనుగ్రహించబడ్డాయి కానీ వారికి ఇవ్వబడలేదని రాయబడ్డాయి. అక్కడ చాలా మంది జ్ఞానులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, కానీ వారికి కాదు కానీ మీకు ఇచ్చాను అని చెప్పాడు. మీకు అంటే అక్కడ శిష్యుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. వారికి ఇవ్వలేదు, మీకు ఇచ్చాను అని చెప్పాడు. ఎందుకు వారికి అనుగ్రహించాడు గల కారణం ఏంటి? పరలోక రాజ్య మర్మములు వారికి ఇవ్వడం గల కారణం ఏంటి? 13:34-35 కూడా చూడండి. 13:34-35, నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదని లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్పేదని చెప్పాడు. లోకం పుట్టినప్పటి నుంచి నేను చాలా సంగతులు మరుగు చేశాను, ఇప్పుడు నా నోటితో మీకు బోధిస్తాను, మీకు తెలియచేస్తాను, మీకు వివరిస్తాను అని నేను చాలా స్పష్టంగా చెప్పాడు అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులు అన్నిటినీ జనసమూహమును ఉపమాన రీతిగా బోధించాను. ఉపమానం లేకుండా వారికి ఏమీ బోధించలేదు. కనుక ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ మర్మాలు వారికి కాదు మీకు చెప్తున్నాను, లోకం పుట్టింది మొదలుకొని మరుగై ఉన్న సంగతులు మీకు తెలియజేస్తున్నాను, మీరు గ్రహించాడని చెప్పి శిష్యులకు చెప్పాడు. దేవుడు ఈ సంగతిని గురించి 25వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. మత్తయి సువార్త 11:25, దేవుడు ప్రభుని ప్రభు యేసుక్రీస్తు వారి తండ్రి అని దేవుడు స్తుతించాడు. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచిదని నిన్ను స్తుతించున్నానని చెప్పాడు. ఈ సంగతులు ఎవరికి మరుగు చేయబడ్డాడంటే జ్ఞానులకు వివేకం గల వారికి మరుగు చేసి పసిబాలులకు ఇచ్చాడంట. దేవుని మర్మం ఎవరికి బయలుపరచబడద్దండి? మన జ్ఞానము దేవుని మర్మాలు మనకు తెలియపరుస్తుంది. చాలా తెలివైన వాళ్ళకి బాగా దేవుని గ్రంథం అర్థమవుద్ది అనుకుంటారు. తెలివితేటలు అవసరం, కానీ దైవ గ్రంథము మన తెలివితేటలు అర్థం కాదు. ఒక జ్ఞానం కలిగిన వ్యక్తికి ఒక పసిబాలుడికి ఉన్న వ్యత్యాసం ఏంటంటారు? జ్ఞానం కలిగిన వానికి మంచి బుర్ర ఉంటుంది, పసిపిల్లవాడికి మంచి హృదయం ఉంటుంది. ప్యూర్ హార్ట్, ఇంటెలిజెంట్ మైండ్, ప్యూర్ హార్ట్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్. హృదయం యొక్క పరిశుద్ధతను బట్టి దైవ గ్రంథం మనకు అర్థమవుతుంది, దైవ గ్రంథంలో శక్తి మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయలు మంచి జ్ఞానం కలిగిన వారు, కానీ శిష్యులు చేపలు పట్టుకునేవారు, జ్ఞానం లేనివారు, విద్యా విహీనులు. ప్రభు అన్నాడు, తండ్రి నీకు స్తోత్రం, వాళ్ళకు మరుగు చేసావు, పసిబాలులకు బయలుపరిచావు. పసిబాలులకు మంచి హృదయం ఉంటుందండి, ప్యూర్ హృదయం, శుద్ధ హృదయం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచిద్దరని బైబిల్ రాయబడి. ఎక్కడ చూస్తారండి దేవుణ్ణి? దైవ గ్రంథంలో చూస్తారు, ప్రతి వచనంలో చూస్తారు, ప్రతి లేఖనంలో ప్రభు వారికి ప్రత్యక్షపరచబడతారు. వారు ఆనందిస్తారు, దివరాత్రం సంతోషిస్తారు. కానీ జ్ఞానము, వారి యొక్క జ్ఞానం వాళ్ళని చెరిపేసింది. వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు ఎక్కడ పుడతారు,
యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా లేఖనాలు పరిశోధించి చెప్పారు. ఎవరికి? హేరోదు చెప్పాడు బెత్లెహేములో పడతారని. వెళ్ళారా? వెళ్ళు ఆరాధించడానికి వెళ్ళలేదు. అర్థమైందండి? పసిబాలు లాంటి హృదయం మనకు కావాలి. పసిబాలు ఎప్పుడు కూడా తన తండ్రి మీద ఆధారపడతారు, అంతే కదా. వారి మీద వారు ఆధారపడలేరు, తండ్రి మీద ప్రతి అవసరానికి ఆధారపడతారు. అలాంటి ఆధారపడే హృదయం మనకుంటే దేవుని లేఖనాలు మర్మాలు మనకు అర్థమవుతాయి. దేవుడు బయలుపరిచేవాడిగా ఉన్నాడు, దేవుడు వాటిని విశదీకరించేవాడిగా విప్పి చెప్పేవాడిగా మనకి కనపడుతున్నాడు. చూడండి, మన బయట పడుతున్నప్పుడు ఆ రోజు కూర్చుకోకపోతే అదేమయ్యేదండి? పాడైపోయేది. కానీ అదే మన పాత్రలో పెట్టి ప్రత్యక్షపు గుడారంలో పెడితే, ప్రత్యక్షపు గుడారంలో మన్నా పాత్ర కూడా ఉంది, ఆ మన్నా మార్చిపోయేది కాదు. ఒకసారి పెట్టింది అది ఎప్పుడు కుళ్ళిపోలేదు. కారణం ఏంటి? దైవ సంబంధమైన సంగతిలో ఫ్రెష్గా ఉండాలంటే ప్యూర్ హార్ట్లో ఉండాలి, పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి. అంతేగాని మనం పరిశుద్ధత లేకుండా దేవుని లేఖనాలు, దేవుని గ్రంథ సంబంధమైన సంగతులు అవి కుళ్ళిపోతాయి, వాసన కొడతాయి. మనుషులు వాటిని త్రొక్కి వేస్తారని రాయబడింది. బయట పారవేయబడి ఉప్పు తొక్కు వేయబడతారు, దానివల్ల ఉపయోగం లేదని చెప్పాడు. మన సాక్ష్యం తొక్కు వేయబడుతుంది. ఇక్కడ దైవుని గ్రంథం యొక్క మర్మాలు ఎవరికి బయలుపరచబడతాయి అంటే, దేవుడు తన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఇస్తాడు, దేవుడు తనకు ప్రియులైన వారికి ఇస్తాడు, దేవుడు తన సేవకులకు ఇస్తాడు. పసి బాలుల లాంటి హృదయం కలిగిన వారికి దేవుడు తన మర్మాన్ని ఇచ్చేవాడు. పౌలు, సంఘము అనే ఈ మర్మము పాత నిబంధనలో మరుగై ఉన్నది, కొత్త నిబంధనలో వివరించబడింది. అదేంటంటే, సమానమైన వారసత్వం మనకుంది, సాటి అవయవాలుగా మనం చేయబడ్డాం, వాగ్దానాలు కూడా మనం పొందుకుంటున్నాం. ఆ శరీరమే ప్రభువైన యేసు క్రీస్తు సంఘం. ఈ అంశాన్ని పౌలుకి ఎలా అర్థమైంది? పౌలు చాలా యూనియన్, నా సమయం అయిపోయింది కదా, ఒక్కటి మాట చెప్పి ముగిస్తాను. పౌలు చాలా సంగతులు వివరించాడు, కానీ ఆయన శిరస్సు మనం, ఆయన శరీరము సాటి అవయవాలుగా సంఘంలో చేర్చబడ్డామని పౌలుకి ఎలా అర్థమైందంటే, దమస్కు మార్గంలో పౌలు ప్రయాణిస్తున్నప్పుడు ఈ మార్గం అందున్న స్త్రీ పురుషులను హింసించడానికి, సరసాల్లో వేయడానికి ఈడ్చుకు వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన మధ్యాహ్న కాలమందు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు చూశాడు. ఆ గుర్రం మించి కింద పడిపోయాడు. పరలోకం నుంచి స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని. సౌలు అడిగాడు, నీవెవడవు ప్రభువా అని, నీవు హింసించున యేసునని. సౌలు అంతవరకు గ్రహించలేదు. భూలోకంలో ఉన్న విశ్వాసులను, పరిశుద్ధులను హింసిస్తుంటే పరలోకంలో ఉన్న శిరస్సు స్పందిస్తుంది, పరలోకంలో ఉన్న తల స్పందిస్తుంది అన్న అంశాన్ని ఆ దేవదర్శనాన్ని ఆలోచిస్తూ ఇక్కడ చెప్పాడు. దేవదర్శనం వల్ల నేను పొందుకున్నాను అని. అవును, శరీరంలో ఏ భాగమైనా ఎఫెక్ట్ అయిందంటే సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తాయండి? ముందు బ్రెయిన్కి వెళ్తాయి. మనకి ఇవ్వబడిన భద్రత అంత గొప్పది, మనకి ఇవ్వబడిన పోషణ అంత గొప్పది, మనకి ఇవ్వబడిన ధన్యత అంత గొప్పది. శరీరంలో ఏ భాగాన్ని ఎవరు టచ్ చేయాలనుకున్నా సిగ్నల్ పైనుంచి రావాలి. పరలోకంలో ఉన్న శిరస్సు స్పందిస్తుంది, పరలోకంలో ఉన్న శిరస్సు మన యొక్క భద్రత. అందుకే ఎఫెసీ పత్రికలో రాయబడింది, ఆ సంఘమునకు ఆయన పోషించి సంరక్షిస్తున్నాడని రాయబడింది. అవును, మన భద్రత ఆయనే, మనం ఆయన శరీరం అయి ఉన్నాం. అందువల్ల సంఘం అనే అంశము మన జీవితంలో భాగమైపోవాలి. చేతనైతే మేలు చేయాలి, చేత కాకపోతే కాముగా ఉండాలి. దేవుని సంఘానికి ఎన్నడూ కీడు తలపెట్టకూడదు.